ఇటువంటి పాటలు చిన్మార్ మల్లన్న మధ్య వ్యతిరేకంగా మొదలైనవి. ఆయన మొన్నటి వరకు కామ్గా ఆయన పని ఆయన చేసినప్పుడు ఏమో సపోర్ట్ చేసినారు మల్లన్న దేవుడు అని. ఎప్పుడైతే మల్లన్న చట్టసభలకు పోవాలి, ఎన్నికలు పాల్గొనాలని వచ్చిండో ఈ యాంటీ ఎలిమెంట్స్ మొత్తం మొదలైనవి. కొన్నేమో స్వతంత్రంగా వచ్చేవి, కొన్నేమో పెయిడ్ ఆర్టిస్ట్. ఇప్పుడు ఈయన ఒక ఆయన పాట కూడా రాసిండు, ఎందుకు మల్లన్నను వ్యతిరేకిస్తున్నాను అనే దాని మీద బండ మీద అంజయ్య గారితో మాట్లాడదాం. జలసాధన సమితి ఉద్యమకారుడు, ఇప్పుడు ఆర్టీఐ యాక్టివిస్ట్ కూడా. అంజయ్య గారు నమస్తే. నమస్కారం. పాట విన్నారు కదా, ఏంటి మల్లన్న అంత ప్రమాదకరమైన జీవ? మల్లన్న చరిత్ర అనేది ఈ దేశ ప్రజలందరికీ కూడా తెలుసు. తీర్మాన్ మల్లన్న మీద వ్యక్తిగతంగా పాటలు పాడేవాళ్ళు ప్రజలకు ఎలాంటి సేవ చేసిర్రో ఫస్ట్ వాళ్ళు చెప్పాలి. వాళ్ళు చేసిన కార్యక్రమాలు ఏందో చూడాలి. తీర్మాన్ మల్లన్న ప్రజల కొరకు ఉచిత విద్య, ఉచిత వైద్యం కావాలని పాదయాత్రలు చేసినటువంటి గొప్ప వ్యక్తి. నిరుద్యోగులకు ఉద్యోగాలు కావాలని చెప్పి కొట్లాడినటువంటి వ్యక్తి. కొంతమంది తీర్మాన్ మల్లన్న మీద వ్యతిరేకమైనటువంటి గతంలో, ఎందుకు వ్యతిరేకంగా ఉంది వాళ్ళ మీద? ప్రజలు బాగుపడితే ఓర్వలేంతనం ఉన్నది కాబట్టి ప్రజల కోసం ప్రజల్ని చైతన్యం చేసి ప్రజలకు రాబడినటువంటి హక్కుల గురించి మల్లన్న చేస్తున్నటువంటి కృషి. కాబట్టి మల్లన్న గనక గెలిస్తే వీళ్ళందరి రేపు చట్టసభలకు పోతే అందరి వివరాలు బయటికి ముందుకు వస్తాడనే కారణంతో ఇప్పుడు ఈ ఎన్నికలలో ఇది గ్రాడ్యుయేట్స్ ఎందుకు గ్రాడ్యుయేట్స్ ఎన్నికలలో మల్లన్న లాంటి వాడు ఉంటే ఈ నిరుద్యోగుల సమస్యలు పరిష్కారం చేస్తాడు, కానీ ఆయన వేరే తిరిగి చేసినోడు కాదు. అంతకంటే గొప్పోడేవాడు ఉండే ఇక్కడ మల్లన్న కంటే గొప్పోడేవాడు లేడు ఈ రాష్ట్రంలో, కాదు ఈ దేశంలోనే లేడు. తీర్మాన్ మల్లన్న మీద వందల కేసులు పెట్టించారు. తీర్మాన్ మల్లన్న జైల్లో ఉండి కూడా అదే మాట మాట్లాడు, నిరుద్యోగులకు తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డకు న్యాయం జరగాలి, నిరుద్యోగులంతా ఉద్యోగాలు రావాలి, ఈ రకంగా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి అనేదంటే కొట్లాడి. తీర్మాన్ మల్లన్న ఎన్నికలలో మీరేము ఇప్పుడు విద్యావంతులకు పట్టభద్రులకు మీరేమి సందేశం ఇస్తారు? పట్టభద్రులందరికీ నమస్కారములు. తీర్మాన్ మల్లన్న ఏ అధికారంలో లేకుండా ఒక సామాన్యమైనటువంటి పౌరునిగా పనిచేస్తూ తీర్మాన్ మల్లన్న ఎన్ని కార్యక్రమాలు చేశాడో మీకు తెలిసినటువంటి విషయమే కాబట్టి మీరు ఆలోచన చేయండి. తీర్మాన్ మల్లన్నని గెలిపించి మీ యొక్క అమూల్యమైన ఓటుకు న్యాయం చేయగలరని కూడా నేను పట్టభద్రులకు విజ్ఞప్తి చేస్తున్నాను.